సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని శ్రీ చక్రసేవా సమితి అధినేత కాంగ్రెస్ రాష్ట నాయకులు కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, మాజీ జడ్పీటీసీ మద్దుల ఉమారాణి మరియు గౌడ సంఘం రాష్ట అధ్యకులు పల్లె రామస్వామి గౌడ్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు శ్రీ చక్ర సమితి కార్యకర్తలతో దుబాకలోని జోరుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నాగేశ్వరరెడ్డి గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, నాగేశ్వరరెడ్డికి ఓటు వేసి గెలిపిస్తే దుబాక అభివృద్ధిని రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా దుబాకగా తీర్చిదిద్దుతామని వారు పేర్కొన్నారు. ఇక మొన్నటిదాకా దుబాకకు ఎమ్మెల్యేగా పనిచేసిన గత నాయకులు గత పాలన ఎన్నడూ సబ్బండ వర్గాల వాళ్ళందరికీ చేరలేదని, బడుగు బలహీన వర్గాల ప్రజల న్యాయం చేకూరలేదని, కాబట్టి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన అన్న మద్దుల నాగేశ్వరరెడ్డిని గెలిపించుకోవాలని సుమారు 1000 మంది ఆడపడుచుతో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సలీం, ఆకుల దేవేందర్, సత్యానందం, పల్లె రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా క్యాంపస్ చేయడం జరిగింది. మంగళహారంతో బ్రహ్మాండంగా మరి మాకు స్వాగతం పలుకుతా ఉన్నారు. దుబ్బాక పట్టణంలో అఖండ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వస్తుందని చెప్పి ప్రతి ఒక్క మహిళ మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏ డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేదని చెప్పి డోర్ టు డోర్ మేము ప్రచారం చేస్తా ఉంటే ప్రతి ఒక్క మహిళ మాకు చెప్పడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో మద్దుల నాగేశ్వరరెడ్డి గారు తప్పకుండా ఇటువంటి చిన్న చిన్న సమస్యలను ఒక్క ప్రణాళికతోటి ముందు జాగ్రత్తతోటి వారు తీరుస్తారని చెప్పి మహిళలంతా ఆశిస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతా ఉన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం కావాలనుకుని దుబ్బాక ఉన్నటువంటి టౌన్లో ప్రతి యువకుడు కూడా కోరుతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. మేనిఫెస్టోలో చూపించినటువంటి ఏదైతే 100,000 ఉద్యోగాలు ఉన్నాయో వాటిని కూడా చాలా కీలకంగా ఈరోజు యువత ఆకర్షిస్తూ ఉంది యువతను. అదేవిధంగా రైతుకు 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో ఏకకాలంగా మొన్నటికి మొన్న కర్ణాటకలో చేసినటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీ చూపించింది. ఇక్కడ కూడా ఒకేసారి 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తానటువంటి ఏదైతే ముఖ్యమైనటువంటి హామీ ఉందో రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలో వెన్నంటి ఉన్నారు. ప్రతి రైతు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈరోజు మద్దుల నాగేశ్వరరెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఎట్లైనా మద్దుల నాగేశ్వరరెడ్డి గెలుస్తారని నమ్మకం నిన్నటి వరకు ఉంది. ఈ రోజు నుంచి మెజార్టీతో గెలుస్తామని టీఆర్ఎస్ నాయకులకు సలిజ్వరం వచ్చిందని అర్థమైంది. దుబ్బాకలో గాని మన రాష్టంలో గాని కేంద్రంలో గాని కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఇక్కడ అక్కడ 2 దిక్కులు వస్తే మనం ఎంతైనా పనులు చేసుకోవడానికి మనకు ఎన్ని అవకాశాలు కల్పించబడుతున్నాయి. అలాగే ఇవాళ ముఖ్యంగా టీఆర్ఎస్ వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ మంచితనంతో ముందుకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలో చాలా విషయాలు చెప్పారు. ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం. ప్రతి మహిళ సంతోషంగా ఉంది. ఇప్పుడే ఇట్లున్నాం, రేపు పార్టీ వచ్చినాక ఇంకా సంతోషంగా ఉంటామని వాళ్ళే చెప్పడం జరుగుతుంది. ఒక ఇంటికి 2 పింఛన్లు ఇచ్చాడంటే సామాన్యమైన విషయం కాదు. భర్తుంటే భార్యకు, భార్య లేకపోతే భర్తకు ఇచ్చే అవకాశం ఉండే వాళ్ళందరి మంది 58 సంవత్సరాలు దాటిన మహిళలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. అలాగే డ్వాక్రా మహిళలకు 100,000 మాఫీ చేస్తుంది. 10 లక్షలు వడ్డీ లేని రుణం ఇస్తుంది. 10 లక్షలతో వాళ్ళు ఏదైనా నడిపించుకోవచ్చు. వాళ్ళ స్వతంత్రంతో వాళ్ళు బతికే అవకాశం వచ్చింది. అలాగే రాహుల్ గాంధీ గారు కూడా 18 సంవత్సరాలకు ఓటర్కి ఇచ్చారు. కాబట్టి యువజనులు అందరూ ఆలోచించుకోండి. యువ నాయకులు ముందుకు వస్తున్నారు. యువ నాయకులను గెలిపించుకుంటే మీకు అన్నదండగా ఉండి వాళ్ళు సేవ చేయడానికి మీకు ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోండి. డాక్టర్ గ్రూపులకు మహిళలకు కూడా పివి నరసింహరావు ఉన్నప్పుడు ఒక జడ్పీటీసీ ఉన్నట్టు ఇంటింటికి తిరిగి గ్రూపులను తయారు చేసినాం. అది కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఒక ఊళ్ళో నేను పోతే బీడీ కార్మికులు మాట్లాడారు, బీడీలది తీసేస్తున్నాను. కడుపు కొట్టే పార్టీ కాదమ్మా కాంగ్రెస్ పార్టీ, కడుపు నింపే పార్టీ. కుర్రే గుర్తు తెచ్చింది కూడా ఆనాడు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారు. అది మా మీద రుదకండి. మేము తప్పకుండా మీకు ఇంకా ఏదో మేలు చేయడానికి వచ్చినాం. కానీ కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి లాంటి పార్టీ. జై కాంగ్రెస్. ఛార్జీలకు వెనకాడకుండా, కేసులకు వెనకాడకుండా 1200 మంది చనిపోయి తెలంగాణ సాధించుకుంటే ఇచ్చిన సోనియా గాంధీని మర్చిపోయి కేసీఆర్ ఫామ్ హౌజ్ లోనే తారతమ్యం చేసుకుంటూ నీ కుటుంబానికే జాబులు ఇచ్చినావు కానీ 100,000 జాబులని హామీ రైతులను విద్యార్థులను పూర్తిగా అన్యాయం చేసినావు. మీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలే, ఒక చైర్మన్ పదవీలు కూడా ఇవ్వలే. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పాలనలో ఖచ్చితంగా మహిళలు మినిస్టర్లు ఉంటారు, మహిళలకు న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ మద్దుల నాగేశ్వరరెడ్డి గారు గెలుస్తుండ్రు, 60-70 వేల మెజార్టీతో గెలుస్తుండ్రు. మహిళలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కడప కడపకు తిరిగి ఓట్లు సాధించుకుందాం. అదే మందకృష్ణ కూడా వ్యవస్థాపకులు
దళితులను మోసం చేసిన కేసీఆర్ కు బుద్ది చెప్పాలని కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తూ ప్రతి గ్రామ గ్రామంలో కాన్ఫరెన్స్ లెవెల్లో జిల్లా లెవెల్లో అన్ని రంగాలలో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు కూడా ముందుండి పోరాడి గడప గడప తిరిగి ఓట్లు వేపించుకొని మన కాంగ్రెస్ గవర్నమెంట్ ను సాధించుకుంటామని మేము ఎంఆర్పీఎస్ తరఫున పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కలుగిత ఫైనాన్స్ కార్పొరేషన్ కు అధికారిక సలహాదారు కూడా ఉన్నా. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్తీకాలు నిపం మీద అక్రమ కేసులు బనాయించి జైలు పంపడం, గీత కార్మికులు బైండ్ ఓవర్ చేయించడం, మరి ఇటువంటి దారుణమైన నీతిలో ప్రవర్తిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని బొందబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది కూడా నేను తమిళనాడు కలుగిత కార్మిక సంఘం తరఫున విన్నవిస్తా ఉన్నా. అదేవిధంగా సోదరులారా, గౌడ కులస్తులు అనేవాళ్లు మరి కేసీఆర్ కంటికి కానరావడం లేదా? లేని కులాలకు కార్పొరేషన్ సృష్టించి పాలకమండలి నియమించి కోట్లాది రూపాయలు నిధులు కేటాయించినటువంటి ప్రభుత్వానికి ఈ కేసీఆర్ కు మరి గౌడ కులస్తులు ఏం పాపం చేశారు? గౌడ కులస్తులు కానరావడం లేదా అని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఉన్న మా కార్పొరేషన్ కలుగిత ఫైనాన్స్ కార్పొరేషన్ కు పాలకమండలి నియమించలేదు, ఒక రూపాయి నిధులు కూడా ఇవ్వలేదు. అయితే మేము ఏ కులాన్ని కూడా వ్యతిరేకం కాదు, కానీ మా హక్కు గురించి మేము కొట్లాడుతూ ఉన్నాం. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా గౌడ కులస్తులకు పూర్తి అన్యాయం చెందిన కూడా పూర్తిగా ఒప్పుకొని తీరాల్సిన విషయం. ఇప్పుడు ఇంతకుముందు గౌడ ఆవేదన సభ కూడా జరిగింది బాలాజీ ఫంక్షన్ హాల్లో. మరి దుబ్బాక నియోజకవర్గ గౌడ కుల సోదర సోదరులందరూ కూడా హాజరై ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. గౌడ కులస్తుడు అనేవాడు టీఆర్ఎస్ పార్టీకి ఓటేయొద్దు, ఆ వేదిక ద్వారా కూడా మేము తెలియజేయడం. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గౌడ కుల సోదర సోదరులందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టడానికి సిద్దంగా ఉన్నారనేది కూడా నేను వేసుకోదాన్ని తెలియజేస్తాను.